హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే, మన పూల్ మఖని ఉంటుంది కదా, మన లోటస్, మన తామర పూల్లో నుంచి గింజలు ఉంటాయి కదా, ఆ గింజలతో మనము కుర్కురే ఫ్లేవర్ వచ్చే టేస్ట్ అయిన రెసిపీ చేసుకుందాం. అది ఎలా అన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కుర్కురే వచ్చేలాంటి ఫ్లేవర్ పూల్ మఖని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పూల్ మఖని. సో నేను కొన్ని తీసుకున్నాను అనమాట, ఒక బౌల్లో తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా. సో చాట్ మసాలా మనకి ఇంకోటి. నెక్స్ట్ వచ్చేసి సిజ్వాన్ సాస్ అనమాట. సో సిజ్వాన్ చట్నీ తీసుకున్నాను. సో ఇవి తిన్న ప్లస్ సాల్ట్, లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో సింపుల్ అనమాట, ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు అనమాట మీకు. ఇది వచ్చేసి స్లో ఫ్లేమ్తోనే బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా వస్తే ఏంటంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. సో పై పైన హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే, మరి అది అంతగా లోపల కాలేదన్నమాట. సో పచ్చి పచ్చిగానే అనిపిస్తుంది. సో అలా కాకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం ఫ్రై చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం పాన్ పెట్టుకున్న తర్వాత లిటిల్ బిట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం పూల్ మఖనీని యాడ్ చేసుకుందాము. సో జస్ట్ 2 మినిట్స్ చాలు మనకి ఇట్లా చేసుకొని ఫ్రై చేసుకొని తినడానికి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో నేను వచ్చేసి ఇప్పుడు పూల్ మఖనీ యాడ్ చేసేసుకున్నాను. సో ఇవి లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి అన్నమాట ఇది. సో హైలో పెట్టకుండా స్లోగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి బయట కుర్కురే ప్యాకెట్స్ ఉంటాయి కదండి. సో మనం కుర్కురే తిన్నప్పుడు ఒకప్పుడు తినేవాళ్ళం కదా, అది ఎలా ఉంటుంది ఫ్లేవర్. సో ఇంచుమించు అలాగే ఉంటుంది అనమాట ఇవి ఇలా చేస్తే. సో చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనం గోల్డెన్ కలర్ ఫ్రై వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది వచ్చేసి అయిపోయిందనమాట. సో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇవి మనం పక్కన పెట్టేసుకుందాము. సో చిన్నపిల్లలకైతే ఇలా ఇస్తే చాలండి, చాలా బాగా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయలేదంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం సిజ్వాన్ సాస్ ఉంది కదా, సిజ్వాన్ చట్నీ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకోవాలి. సో ఇది మనం కారం ఎక్కువగా స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదు నార్మల్గా ఉంటే చాలు అనుకుంటే మనం తీసుకునే క్వాంటిటీ బట్టి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను వచ్చేసి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 2 స్పూన్స్ అయితే సరిపోయిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనము పూల్ మఖనీ యాడ్ చేసేసుకుందాము. సో ఇది మొత్తం మిక్స్ అయిన తరపు బాగా కలిపేసేసుకోవాలి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి దీనికి యాడ్ చేయాల్సింది ఏంటి అంటే చాట్ మసాలా అండ్ సాల్ట్, లిటిల్ బిట్ సాల్ట్. చాలా లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేయాలి. అండ్ చాట్ మసాలా కొద్దిగా ఎక్కువ వేసుకుని ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో చాట్ మసాలా అది మనం చూసి చెక్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను చాట్ మసాలా అండ్ లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో చాట్ మసాలా ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత చాట్ మసాలా యాడ్ చేస్తాం. సో చాలా సింపుల్ కదా, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ ప్రతి వీడియోని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే అవంతా బాగా మిక్స్ చేసేసుకుని సో ఫైనల్గా అయితే ఇది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాంటి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తీతే పులపుల్లగా మనకి దీనికి కావాలనుకుంటే ఇంకా టమాటా కచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే అది యాడ్ చేయలేదు, ఓన్లీ సిజ్వాన్ సాస్ యాడ్ చేస్తా. సో ఫైనల్గా అయితే ఇది రెడీ అయిపోయింది. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.